తల్లి పాలు తాగి రోడ్డు మీద కూర్చున్న బిడ్డ ఎంత ఆరోగ్యంగా ఉంటాడో, దిల్ రాజ్ గారి బ్యానర్లో పరిచయమైన డైరెక్టరు అంతే ఆరోగ్యంగా సొసైటీలోకి వస్తాడు. తెలుగు సినిమా పరిశ్రమకి 10 మంది సురేష్ బాబులు, 10 మంది దిల్ రాజ్ గారులు ఉంటే ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమా ఇండస్ట్రీ తెలుగు పరిశ్రమ అవుతుంది. రాజుగారు ఇంకేం చెప్పాలి, మీ సినిమా బాగుంటుందని కొత్తగా నేనేం చెప్పక్కర్లా, రవితేజ గారు చాలా బాగా చేస్తారని చెప్పక్కర్లా. కాకపోతే ఒకటే నాకు చిన్న ఏమనిపిస్తుందంటే, ఇప్పుడు రవితేజ వస్తుంటే నాకు అందులో గుడ్డివాడు వచ్చినట్టే ఫీలింగ్ ఉంది. ఇప్పటికి అదే బాడీ లాంగ్వేజ్ ఇలా నడుచుకుంటూ సినిమా మొత్తం కళ్ళు లేని వాడుగా కళ్ళతో చూస్తూ పర్ఫామ్ చేయటం అనేది చాలా చాలా కష్టం. అలాంటి మంచి క్యారెక్టరు రవితేజకి దొరికింది. ఇది లాఫింగ్ టైమ్ అని రవీంద్ర ప్రసాద్ గారు చెప్తున్నారు. నేను వచ్చిన తర్వాత, అంతకుముందు నాకు తెలియదు, నాకు రాజుగారి బ్యానర్లో అంతకుముందు చెప్పారు ఆర్టిస్ట్గా నేను ఒక రిజర్వేషన్ క్యాండిడేట్ని, పరిశ్రమలో నాకు వేషం ఇస్తూనే ఉంటారు. నేను మా అబ్బాయిలకి ఇద్దరికి చెప్పా దిల్ రాజు గారి గురించి, మా ఇద్దరు కొడుకులు ఫారెన్ వెళ్ళి చదువుకొని సినిమా ఇండస్ట్రీ గురించి డైరెక్షన్ కోర్స్ చేసి వచ్చారు. వచ్చిన తర్వాత నేనేం చెప్పానంటే, ఒరే నువ్వు, నేను ముందు రైటర్ అవుతానన్నాడు డైరెక్టర్ కంటే ముందు పెద్ద కొడుకు, నువ్వు తెలుగు ఇండస్ట్రీలో సురేష్ బాబుని దిల్ రాజు గారిని కథ ఒప్పించగలిగావంటే నువ్వు 100 ఏళ్ళు బతికేస్తావురా తెలుగు సినిమా పరిశ్రమలో అని చెప్పా. ఎట చెప్పాలి దిల్ రాజు గారికి అన్నాడు. అరే నువ్వు హచ్చి ఆడో తెలుసు కదా, ఒక మనుషులతో అనగా కుక్క పిల్ల వెళ్తుంటుంది, వెనవర్ యు గో ఐ ఫాలోస్ అని, నువ్వు హచ్చి కుక్కలాగా ఫాలో అయితే దిల్ రాజు గారు దొరుకుతారని చెప్పా. ఎబోవాల్ అనిల్, గ్రేట్ టు యూ, వరుసగా నాకు 3 సినిమాలు అవకాశాలు ఇచ్చావు, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా రాజా ది గ్రేట్, రవితేజ కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అవ్వచ్చు, ఓన్లీ ద బెస్ట్ ఫిల్మ్ కూడా అయ్యే అవకాశం ఉంది. రవితేజ గ్రేట్ టు యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. Tollywood, please like, share and subscribe to Tollywood Latest News.